మామిడికాయ పులిహారంటే చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ రెసిపీని చిన్నప్పుడు ఎప్పుడూ అమ్మమ్మలు నానమ్మలు చేసి పెడితే తినుంటాం కానీ చాలా తక్కువ మందికి ఈ రెసిపీని ఇంట్లో చేసుకోవడం వస్తుంది సో ఈరోజు స్పైస్ స్టోరీస్లో మనము ఈ మామిడికాయ పులిహోరని ఈజీగా ఇంట్లో చక్కచక్క ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో దీనికోసం నేను ఒక తోతాపూరి మ్యాంగో లేదంటే బెంగళూరు అని మనకు దొరుకుతుంది కదా దాన్ని సన్నగా తురిమి పెట్టుకున్నాను అండ్ కొన్ని వేసనం పప్పుల్ని దూరగా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మనము అదే బాండల్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్లు శనగబేడల్ని యాడ్ చేసి వాటిని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొన్ని కరివేపాకు యాడ్ చేసి ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు అండ్ అలాగే ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి బాగా వేగాక మనము మన మామిడికాయ తురుముని దీంట్లో యాడ్ చేయాలి సో ఇప్పుడు మనకి మామిడికాయలో నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది అండ్ ఇదంతా బాగా ఉడికి మనకి చాలా జ్యూసీ టెక్స్చర్ వస్తుంది మనకి మామిడికాయ సో ఇది మొత్తం వేగేదానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మనము రైస్లో కలిపేసుకుందాం సో ఈ రెసిపీకి నేను ఒక టూ కప్స్ ఆఫ్ కుక్డ్ రైస్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ ఫుల్ ఒక మ్యాంగో మనము తురిం పెట్టి చేసిన పేస్ట్ మొత్తము దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అండ్ యాడ్ చేసేసి మనము అన్నంతో బాగా కలిపేసుకోవాలి సో అన్నం వేడి మీద లేకుండా చల్లారింది అయితే మనకి బాగా పొడి పొడిగా మనకి ఈ మామిడికాయ పులిహార వస్తుందనమాట అండ్ ఫైనల్గా ఒకసారి ఉప్పు సరిచూసుకుంటే మనకి పుల్ల పుల్లగా అండ్ డిఫరెంట్ టేస్ట్ తోటి ఈ మామిడికాయ పులిహార చాలా సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అండ్ ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం స్పైస్ స్టోరీస్ని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి